హలో ఫ్రెండ్స్ నేను మీ మాధవి ఇవాళ నేను చెప్పబోయే కథ చిన్న కథ పేరుటో తెలుసా కప్ప అత్యాస అనగనగా ఓ పల్లెటూరు ఆ ఊళ్ళో ఓ కప్పల గుంపు ఉండేది వాటిలో గ్రీష్మిక అనే కప్ప ఆకలి వేసిన వేయకున్నా కనిపించిన ప్రతి పురుగును తినేది బద్ధకంగానూ ఉండేది దీంతో మిగతా కప్పలన్నీ దానికి తిండిపోతూ సోమరిపోతూ అని పేర్లు పెట్టాయి ఒకసారి ఆ కప్పల గుంపంతా కలిసి వనభోజనానికని దగ్గరలో ఉన్న అడవికి వెళ్ళాయి అక్కడ మంచి మంచి పురుగులు కనిపించాయి కప్పలన్నీ తమ ఆకలి తీరేలా తిన్నాయి తరువాత కాసేపు ఆడుకున్నాయి కానీ ఈ గ్రీష్మిక మాత్రం తన ఆకలి తీరిన పొట్ట ఉబ్బిపోతున్న సాయంత్రం వరకు తింటూనే ఉంది చీకటవుతున్న కొద్దీ మిగతా కప్పలన్నీ ఊళ్ళోకి వెళ్ళడానికి బయలుదేరాయి గ్రీష్మికాకి మాత్రం ఇంకా తింటూనే ఉంది అప్పటికి మిగతా కప్పలన్నీ గ్రీష్మికాకి హెచ్చరించాయి అయినా అది వాటి మాట వినకుండా వాటిని వెళ్ళిపోమని తాను తర్వాత వస్తానని చెప్పింది దాంతో మిగిలినవన్నీ వెళ్ళిపోయాయి గ్రీష్మిక సమయాన్నే మరిచిపోయింది దొరికిన పురుగును దొరికినట్లుగా ఇంకా తింటూనే ఉంది ఆఖరుకు దాన్ని ఒక పాము చూసింది మంచిగా కండబట్టి ఉన్న గ్రీష్మికాను చూడగానే దానికి నోరూరింది తనను పాము గమనిస్తోంది అన్న విషయాన్ని గ్రీష్మిక పసికట్టింది వేగంగా గెంతి పారిపోవాలని ప్రయత్నించింది కానీ కడుపు నిండా ఆహారం ఉండడంతో దాని వల్ల కాలేదు దాంతో అది తేలిగ్గా పాముకి చిక్కి తన ప్రాణాలు కోల్పోయింది ఈ విషయాన్ని చెట్టు మీదున్న పావురం చూసి కప్పలకు సమాచారం చేరవేసింది తమలో ఒకరిని కోల్పోయినందుకు అవి ముందు బాధపడ్డాయి తరువాత నుంచి తిండి విషయంలో అవి నియంత్రణ పాటిస్తున్నాయి తమకు ఎంత అవసరమో అంతే తింటున్నాయి తోటి కప్పలు ఏమైనా చెబితే వింటున్నాయి ఇప్పటికీ కప్పలు తమ పిల్లలకు మీరు మాత్రం దానిలా చేయకండి అని గ్రీష్మిక గురించి చెప్తున్నాయి ఆ కప్ప పిల్లలు కూడా బుద్ధిగా తల్లి కప్పలు మాట వింటున్నాయి ఈ కథ విన్నాక మనం తెలుసుకున్న నీతి ఏమిటయ్యా అంటే అత్యాస మంచిది కాదు అలాగే మితహారం తీసుకోవాలి అదే ఎప్పుడు ఆరోగ్యదాయకం అవునా కాదండి థ్యాంక్ యూ వెరీ మచ్